రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో విధేయతకే పెద్దపీట వేశారు ఏపీ సీఎం జగన్. వైఎస్ మరణానంతరం తన కుటుంబానికి అండగా నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ను పెద్దల సభకు పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయించింది. ఆయన ఎమ్మెల్సీ కోటాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగాను ప్రస్తుతం కొనసాగుతున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో విధేయతలకే పెద్దపీట వేశారు ఏపీ సీఎం జగన్. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తమ కుటుంబానికి అండగా నిలిచిన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్లను పెద్దల సభకు పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ను రాజ్యసభకు పంపాలని వైకాపా నిర్ణయించింది. ఆయన ఎమ్మెల్సీ కోటాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగాను ప్రస్తుతం కొనసాగుతున్నారు. శాసన మండలి రద్దు దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్న నేపథ్యంలో అందులో సభ్యునిగా ఉన్న సుభాష్ చంద్రబోస్కు రాజ్యసభ స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ 1987లో రామచంద్రపురం మండలం హసనాబాద్ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ మద్దతులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు. వైకాపాలో చేరే క్రమంలో ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైఎస్ హయాంలో 2 సార్లు, రోషియా మంత్రివర్గంలో ఒకసారి మంత్రిగా కొనసాగారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మందపేట నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ హోదాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కూడా ఆయన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు పిల్లి సుభాష్ రెడ్డి. 2010లో మారిన రాజకీయ పరిణామాల్లో బోస్ వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాని ధిక్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు. అయితే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో, 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బోస్ రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నాటి ఎన్నికల్లోనే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత 2016లో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారందరినీ పక్కన పెట్టి బోస్కే కేటాయించారు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో మందపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ను కేటాయించి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి చెందినప్పటికీ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి కేబినెట్లోనే స్థానం కల్పించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. అంతటితోనే ఆగకుండా కీలకమైన రెవెన్యూ శాఖను కూడా కేటాయించి మండలి నేతగా ప్రాతినిధ్యం కల్పించారు. వికేంద్రీకరణ, 3 రాజధానులను అడ్డుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ శాసన మండలిని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేయగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న బోస్ తన పదవి పోతుందనే ఆలోచన కూడా లేకుండా శాసన మండలి రద్దు చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టి సంచలన నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా నిలిచారు. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత ఏపీలో బీసీలలో శక్తి బలిజ సామాజిక వర్గానికి తొలిసారిగా పెద్దల సభకు అవకాశం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. జిల్లాలో బీసీలను ఓటు బ్యాంకుగాని పరిగణించిన టీడీపీ ఈ స్థాయి ఆ సామాజిక వర్గానికి ఎప్పుడూ కల్పించలేకపోయింది. జిల్లా నుంచి తొలిసారిగా రాజ్యసభకు కాపు సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీ వంగ గీతా ప్రాతినిధ్యం వహించారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాజ్యసభకు నామినేట్ చేయడంలో బీసీ వర్గాలకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడమే కాకుండా ఏకంగా రాజ్యసభకు బోస్ను పంపించేందుకు నిర్ణయించడంపై ఆ సామాజిక వర్గాల్లో సంబరాలు మిన్నెట్టుతున్నాయి.